లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతతో నిఘా ఉంటుందన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లోక్సభ ఫలితాలను విడుదల చేయనున్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 5 గంటలలోపే ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. సో మీకు తెలుసు, మన 17 కాన్స్టిట్యుయెన్సీస్ స్టేట్లో 119 అసెంబ్లీ సెగ్మెంట్స్, టోటల్ కౌంటింగ్ లొకేషన్స్ 34 ఉన్నాయి మనకు. ఈ 34 లొకేషన్స్లో మనకు 120 ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో 119కి 119 ప్లస్ మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లో 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ 28 టేబుల్స్ ఉన్నాయి, అందుకనే 2 కౌంటింగ్ హాల్స్ అక్కడ ఉంటాయి. కౌంటింగ్ హాల్ నుంచి 100 మీటర్ల వరకు ఇతరులను ఎవరినీ రానివ్వమని, మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు సీఈఓ. కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఎప్పటికప్పుడు సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో 2,80,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయన్నారు. ఒక్కో టేబుల్ వద్ద 3 సిబ్బంది ఉండగా అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్తో కలిపి 5 ఉంటారని తెలిపారు. Nothing can be taken inside the counting hall, andukane akkada frisking chestaru. Third and the innermost cordon, idi counting hall ki door dagara itlanti entry unte dan dagara CAPF vallu man chestaru. Counting personnel, candidates, vala agents, other personnel, everybody will be checked, everybody will be frisked. No one is permitted to take any recording device inside counting సెంటర్. చుట్టూ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటాయి 144 కింద. అత్యధికంగా 24 రౌండ్లు చొప్పదండి, యాకత్పుర, దేవరకొండలో ఉండగా 13 రౌండ్లతో అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో ఉండనున్నాయని తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 10 గంటల వరకు రాగా, పూర్తిస్థాయి రిజల్ట్ 4 గంటల వరకు తెలుపుతామన్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందన్నారు. Our estimation is that we should be able to finish this about 3 o'clock, 4 o'clock varaku avali. Of course it is dependent on lot of things. When I come to the procedure, nenu kontha further details cheptanu. Every round ki tabulation kavali, tarvata malli micro observers chudali, counting agents akkada untaru vaalla santakalu teesukovali. ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. సిటీ పరిధిలోని 16 కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 భద్రత ఏర్పాటు చేశామన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ ఓట్ల కౌంటింగ్ కూడా జరుగుతుందన్నారు. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినవి, 7 సెకండ్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్. మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము. 13 లొకేషన్స్లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. కౌంటింగ్ రోజు మద్యం షాపులు మూసివేస్తామని, రాజకీయ పార్టీలకు సంబంధించిన ర్యాలీలకు అప్పటి పరిస్థితులను బట్టి అనుమతి ఇస్తామని సీఈఓ తెలిపారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు సీఈఓ వికాస్ రాజ్.